గైస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్ ప్రెస్ చేసి పక్కన బెల్ నోటిఫికేషన్ మనం ఈరోజు మన స్క్రీన్ మీద కనబడుతున్న టెక్ని ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ చేయాలంటే ఆటోడస్క్ అప్లికేషన్ ఓపెన్ చేసి నైక్ మీకు ఏ సైజులో కావాలితే ఆ ఫోటోని ఆ సైజులో సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన దాని మీదకి పిఎన్జి యాడ్ చేసుకోవాలి. పిఎన్జి యాడ్ చేసుకోవాలి కాబట్టి మన దగ్గర ఉన్న పిఎన్జిస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన పిఎన్జి నాకైతే నా ఫోటో కావాలి కాబట్టి ఆ ఫోటోని నేను సెలెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్టు చూసుకోండి. పొజిషన్ కూడా సెంటర్లో ఉండేటట్టు చూసుకున్న తర్వాత ప్రెస్ ఓకే ఇచ్చండి. ఓకే ఇచ్చిన తర్వాత కొంచెం సైజ్ చేయకుండా నప్పించి ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి సైజ్ పెంచాను. సైజ్ పెంచిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసాను. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనం చూస్తే హెయిర్ కట్ కట్ అనేది కనిపించింది. దాని గురించి మన దగ్గర ఉన్న స్మజ్ బ్రష్లు ఉంటాయి కదా, స్మజ్ బ్రష్లు తోడు బ్రష్ యూజ్ చేయండి. నేనైతే చెప్తున్నాను ఇది అయితే నాకైతే తోడు బ్రష్ యూజ్ చేశాను. మీరు ఇష్టం మీ ఇష్టం, మీకు ఏంటి బ్రష్ నాకైతే నేను తెలిసింది చెప్పాను. మీ ఇష్టం మీకు బ్రష్ చేస్తుంది ఆ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. నాకైతే తోడు బ్రష్ బాగా యూజ్ అయింది కాబట్టి నేను యూజ్ చేసుకున్నాను. మనకైతే ఎక్కడైతే హెయిర్ కావాలో అక్కడ మన కట్ అయిన ఇమేజ్ దగ్గర నుంచి పైకి, ఐ మీన్ ఫోటో కట్ అయిన దగ్గర నుంచి పైకి మన హెయిర్ అనేది జనరల్గా సర్కిల్ షేప్ వస్తుంది. దాని గురించి నాకు అంచనా ఉంది, నా ఫోటో ఎలా ఉంటుందని నాకు అంచనా ఉంది. అందుకే నేను అక్కడి నుంచి నేను కట్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి పైకిలో అవుతున్నాను బ్రష్ని. చూడండి మీరు హెయిర్ కూడా కరెక్ట్గా దాంట్లోకి మీ హెయిర్ ఏ విధంగా ఉందో అటువైపు వచ్చేటట్టు చూసుకోండి. మీరు కూడా మీరు డ్రా చేసే హెయిర్ కూడా అటువైపు వచ్చేటట్టు చూసుకోండి. సేమ్ మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోండి. బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ అంటే మరి ముసలోళ్ళ కాకుండా చూసుకున్న తర్వాత డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత చుట్టూరు కవర్ అయింది అని అనిపించిన తర్వాత మనది మళ్ళీ మళ్ళీ స్మజ్ బ్రష్లు ఉంటుంది. స్మజ్ బ్రష్లో చెప్తాను ఒక నిమిషం. చుట్టూ ఇంకా కవర్ అయ్యి చూసుకోవాలి కాబట్టి హెయిర్ కూడా డ్రా హెయిర్ మొత్తం కూడా అలాగే డ్రా చేసుకోండి. చూడండి కొంచెం జూమ్ అవుట్ చేసిన తర్వాత పిక్ హెయిర్తో కట్టగా సింక్ అయిందా లేదని చూసుకోండి. పిక్ మొత్తం సింక్ అయింది అనిపిస్తే ఓకే, లేకపోతే మళ్ళీ కొంచెం హెయిర్ మొత్తం కూడా డ్రా చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ స్మజ్ బ్రష్లో ఫస్ట్ బ్రష్ చూస్ చేసుకోండి. ఫస్ట్ బ్రష్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని చుట్టూరు అంటే హెయిర్ చుట్టూరు బార్డర్ చుట్టూరు ఎలా డ్రా ఏకలు వచ్చినట్టు అంటే ఏమని చెప్పాలి, చుట్టూరు గీతల టైప్ వచ్చేటట్టు చూసుకోండి. అంటే హెయిర్ కొంచెం పైకి లేసినట్టు అంటే పిక్ కరెక్ట్గా సెట్టేటట్టు చూసుకోవాలి కాబట్టి మీ ఇష్టం ఎలా తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇలా తీసుకున్నాను. చుట్టూరు నా హెయిర్ చుట్టూరు అలా తీసుకుంటున్నాను. ఏ చుట్టూరు తీసుకున్నా ఇటు సైడ్ కూడా తీసుకోండి. పిక్ సెట్ అయింది అనిపిస్తే జూమ్ అవుట్ చేసుకుని ప్రీవ్యూ చూసుకోండి. బాగానే ఉందా, ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు పర్లేదా కొంచెం అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మధ్యలో వెయిట్ కట్ట కనపడుతుంది కదా, అది కూడా కనపడినా కూడా మళ్ళీ దాని మీద మళ్ళీ గీస్తూ ఉండండి. వైర్ వైట్ కలర్ కనపడకుండా పిండాడు చూస్తారు కదా ఫస్ట్ ఎలా ఉండేది, ఇప్పుడు కొంచెం ఎలా ఉందో సెలెక్ట్ చేసి ఆ ఫైన్లీ తోడు బ్రష్ సెలెక్ట్ చేసుకుని బ్రష్ హెయిర్ చుట్టూరు కూడా కరెక్ట్గా సింకరేట్ చూసుకోమని చెప్పాను కదా. నేను ఇద్దరు గీయడం మర్చిపోయాను, ఇప్పుడు గీస్తున్నాను మళ్ళీ. అందుకే దాని తర్వాత గీసిన తర్వాత కింద కూడా చూసుకోండి, కంటి దగ్గర అదే కొండ పైన మొత్తం గీసిన తర్వాత ఓకే ఎంత బాగానే సెట్ అయింది అనిపించిన తర్వాత టెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. అంటే నేను టెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటాను అనుకున్నాను, అందుకే పిక్సెల్ యాప్లో ముందే సేవ్ చేసి పెట్టుకున్నాను టెక్స్ట్ని. ఆ టెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది, నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. గ్రాఫిక్ డిజైనర్ అని ఉంది కదా, అందులో ఫస్ట్ గ్రాఫిక్ అనే పదం కావాలి. దాన్ని కొంచెం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మనకి ఎక్కడైతే కావాలో దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చాను. తర్వాత జూమ్ చేయండి కొంచెం ఫోటోని. ఓకే ఒక నిమిషం. గ్రాఫిక్ డిజైనర్ కూడా కట్ అయింది కదా, డిజైనర్ ఫోన్ కూడా తీసుకుంటున్నాను. డిజైనర్ కూడా తీసుకున్న తర్వాత అది కూడా మనకి ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. ముందు మనం సెలెక్ట్ చేసుకున్న గ్రాఫిక్ అనే దాన్ని చూసుకోవాలి. గ్రాఫిక్ అనే దాన్ని కరెక్ట్గా అంటే నేను క్రాస్లో
పెట్టాలనుకుంటున్నారు కాబట్టి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుందని చెప్పాను కదా మీకు ఇదివరకు వీడియోలో, ఆ వీడియో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మనకి ఎటువైపు కావాలో ఫాంట్ని అటువైపు దాన్ని పొడుగుపెట్టింది. పొడుగుపెట్టిన తర్వాత టిక్ మార్క్ కట్ట సెటిలేట్ చూసుకోండి. టిక్ మార్క్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ నాకు కొంచెం వంకరకు వచ్చినట్టు అనిపించింది, కొంచెం చూద్దాం. ఓకే, దాని తర్వాత డిజైన్ దీన్ని గ్లోలో పెట్టుకోండి. గ్లోలో పెట్టుకుంటే కొంచెం రోడ్డుతో బ్లెండింగ్ ఆప్షన్లో యూస్ రోడ్డుతో కొంచెం బ్లెండింగ్ అయినట్టు కనపడుతుంది, బ్లెండ్ అయినట్టు కనపడుతుంది. దాని తర్వాత డిజైనర్ అనే ఫాంట్ ఉంది కదా, అదే డిజైనర్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం డిజైన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని కూడా ఫస్ట్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మ్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎటువైపు కావాలో దాన్ని కూడా అటువైపే ఉడుకోబెట్టి రోడ్తో కోయించేటట్టు చూసుకోండి. కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఓకే, ఎంత సెట్ అయిందనిపిస్తే టిక్ మార్క్ ఇచ్చేయచ్చు, లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చి దాన్ని దీన్ని కూడా గ్లోలో పెట్టుకోండి. సైజ్ తగ్గిద్దాం. ఇప్పుడు గ్లోలో పెట్టుకున్నది కూడా ఏమైంది, గ్లోలో పెట్టుకున్న తర్వాత ఇంకా నాకు కొంచెం కిరణ్ బాబు అనేది పెట్టుకుంటున్నాను సైడ్, అది కూడా ముందు సెట్ చేసుకున్నది కాబట్టి దాన్ని ఓకే టిక్ ఓకే ఇచ్చి సైడ్ అక్కడ పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి గిట్టి ఇమేజ్ అని చెప్పి చిన్న వాటర్ మార్క్ టైప్ పడ్డది, కొంచెం గిట్టి అనేది రబ్ అయింది కానీ ఇమేజెస్ అనేది కనపడుతుంది. దాని గురించి మనం రౌండప్ చేసిన ఆ బ్రష్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్తో కోయించేటట్టు సేమ్ కలర్ అని తీసుకుని దాన్ని దాని మీద రఫ్ చేస్తే ఆ ఇమేజ్ అనేది కూడా రఫ్ అయింది చూసారా. అది ఆ బ్రష్ రౌండప్ చేసాం కదా, ఆ రౌండప్ చేసిన బ్రష్ని యూజ్ చేసుకుంటే మీకు అది బ్యాక్గ్రౌండ్తో కోయించేటట్టు ఏదైనా వెనక ఏమన్నా ఎరేజ్ అవుతుంది. దాని తర్వాత నా ఫోటో మధ్యలో పిఎన్జీ ఉంది కదా, ఆ పిఎన్జీ బ్యాక్ సైడ్ కొంచెం స్ట్రోక్ వచ్చేటట్టు అంటే షాడో పడేటట్టు చూసుకుంటున్నాను నేను. దానికోసం బ్యాక్గ్రౌండ్ చుట్టూరుకి బ్యాక్గ్రౌండ్ మీద సెట్ చేసి పిఎన్జీ వెనక గీస్తున్నాను. మొత్తం సేమ్ కలర్తో సింక్ అయ్యేటట్టు దాంట్లో ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని చుట్టూరు గీస్తున్నాను. కొంచెం స్ట్రోక్ వచ్చినట్టు అంటే ఫోటో చుట్టూరు స్ట్రోక్ వచ్చినట్టు కనపడడానికి చుట్టూరు నేను గీశాను. తర్వాత బ్లెండింగ్ ఆప్షన్ ఈ ముందడి యూజ్ చేసిన దాంట్లో ఎరేజ్ చేసుకుందాన్ని. కొంచెం ఫస్ట్ లేయర్ సెట్ చేసాం కదా, అది బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయడం లేయర్ సెట్ చేసాం, దాని గురించి అప్ చేసుకుంటాక హార్డ్ ఎరేజర్లోని హార్డ్ ఎరేజ్ తీసుకున్న తర్వాత సైజు తగ్గించి ఎరేజ్ చేశాను. దాని తర్వాత దీంట్లో సాఫ్ట్ బ్రష్ ఉండదు, ట్రెడిషనల్ సాఫ్ట్ బ్రష్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా పిఎన్జీ ఉంది కదా, దాని మీద చుట్టూ గీయాలనుకుంటున్నాను నేను. దానికోసం కలర్తో అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ బ్యాక్గ్రౌండ్తో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉందో దాన్ని కూడా ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఒక నిమిషం సెట్ అవ్వలేదు సరిగ్గా, మళ్ళీ బ్యాక్ చూసుకుంటున్నాం ఒకసారి షర్ట్ మీద ఉన్న కలర్తో. ఇది నచ్చల ఒకసారి అలాగే మళ్ళీ బ్యాక్ వేయాలి, బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్తో సెలెక్ట్ చేసుకున్నాం. ఎల్లో సెలెక్ట్ చేసుకుని చుట్టూరు చేసుకున్నాను. ఓకే, బాగానే ఉంది. కొంచెం తీసిన తర్వాత చుట్టూరు మనం పిఎన్జీ చుట్టూరు తీసుకుంటున్నాను అది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్తో కరెక్ట్గా సెట్ అవుద్దని అనుకుని నేను చేస్తున్నాను. మీ ఇష్టం దాన్ని మీరు గీసినా పర్లేదు గీయపోయినా పర్లేదు. దాని తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లోని సాఫ్ట్ లైట్ అయినా ఏదో ఏ సెలెక్ట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకుని నేనైతే సాఫ్ట్ లైట్ అని చూస్తున్నాను, సాఫ్ట్ లైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత అంతా సెట్ అయింది అనిపిస్తే ఇప్పుడు డాగ్ బర్న్ ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మధ్యలో ఉన్న పిఎన్జీకి. నాకు తెలిసి స్కెచ్ బుక్లో కన్నా డాగ్ బర్న్ ఎఫెక్ట్ స్నాప్చీల్ అయితే చాలా ఈజీగా అవుతుంది, ఈజీగా అవడని చెప్తున్నాను. మళ్ళీ స్కెచ్ బుక్లో కూడా ఈజీగానే ఉంటుంది కొంచెం, కానీ కొంచెం కొత్త వాళ్ళకి అయితే స్నాప్చీల్ అయితే కొంచెం బెటర్గా యూజ్ అవుతుంది, చాలా సింపుల్గా కూడా అవుతుంది. దానికోసం స్కెచ్ బుక్లో కన్నా స్నాప్చీల్లో చేద్దాం. ఈ ఫోటోని మనం స్నాప్చీల్లోకి ఇంపోర్ట్ చేద్దాం, స్నాప్చీల్లో పంపిద్దాం. వీడియో చాలా అంతే ఉంది, 12 నిమిషం వచ్చింది అక్కడ. స్నాప్చీల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి ఫోటోని,
సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్నాప్ చాట్ లోకి వస్తుంది. దాని తర్వాత మాస్టర్ ఫస్ట్ టూల్స్లోని డీటెయిల్స్లోని కొంచెం టెక్స్చరింగ్ అనేది కొంచెం ఇచ్చి షార్పింగ్ అనేది పెట్టేద్దాం, ఎందుకంటే కొంచెం క్లారిటీ పెరుగుతాయి. దాని తర్వాత కాంట్రాక్ట్ అనేది ఉంది కదా, దాన్ని కొంచెం పెంచి ఎడిటింగ్ తగ్గించాలి. హైలైట్ని కూడా తగ్గించండి, షాడోస్ కూడా తగ్గించినా పెంచినా ఫోటో కరెక్ట్గా సెటప్ చేసుకోండి. వామ్ అనేది మీకు ఏ టైప్లో కావాలో ఆ టైప్లో మీరు సెట్ చేసుకోవచ్చు. కొంచెం క్లైమేట్ అనేది కూల్గా కావుతాయి ఆ బ్లూ కలర్ షెల్లోకి, ఆ ఎల్లో టైప్లో కావుతాయి, ఎల్లో టైప్లో ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత గ్రెయిన్ ఎఫెక్ట్లోని మేస్ట్ మీకు ఏ ఫోటో ఏ ఇమేజ్కి ఏది తగ్గట్టు సెట్ అవుతుందో దాన్ని చూసుకుని గ్రెయిన్ అనేది తగ్గించి స్టైల్స్ ఎంత మట్టుకి 30లోని 40లోని పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ప్రివ్యూ చేసుకోండి, సెట్ అవుతుందా అంటే ఓకే, లేకపోతే కొంచెం బ్యాక్లో రావచ్చు. దాని తర్వాత డాక్ బాల్ చెప్పాను కదా ఈజీగా ఉంటుందని, స్నాప్చాట్లోనే కొంచెం ఈజీగా ఉంటుంది హాట్ డాస్లో కన్నా. నా సైజ్ అనేది మీ ఇష్టం, 5లో పెట్టుకున్నా 10లో పెట్టుకున్నా, ఇమేజ్కి తగ్గట్టు మీరు గీసేదాన్ని బట్టి ఉంటుంది సైజ్ కూడా. నేనైతే ఎప్పుడు 10లో ఉంచుతాను, 5 మంటికి ఎప్పుడు పెట్టను, ఏదైనా చిన్న చిన్న పీజెస్ అయితే తప్ప 5కి 10 అయితే మ్యాగ్జిమం ఉంచుతాను. చుట్టూరు మనకి ఎక్కడైతే డాక్ షేడ్ అయితే కావాలో అక్కడైతే దాన్ని చుట్టూరు గీస్తున్నాను. గీసిన తర్వాత దాన్ని కొంచెం షర్ట్ దగ్గర గీసి ప్రివ్యూ చూసుకోండి, సెట్ అవుతుంది అనిపిస్తే ఓకే పక్కనే ఉండి, లేదంటే నెక్స్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కొంచెం షర్ట్ ప్రివ్యూ చూసుకుని ఓకే సెట్ అయింది కాబట్టి ఇంటిక్ మార్క్ ఇచ్చాను. దాని తర్వాత గ్లో ఉంది కదా, గ్లోలో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే సెకండ్ ఆప్షన్ అనేది ఏ పిక్కైనా సెట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. గ్లో కూడా కొంచెం 20లో 30లో పెట్టుకుని శాచురేషన్ కొంచెం మైనస్లో పెట్టుకుని, మామూలుగా చెప్పాను కదా మీకు కూల్ క్లైమేట్లో కాబట్టి గ్లోలో కొంచెం బ్రౌను డార్క్ అదే కొంచెం వామ్ టైప్లో మీకు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు.